गुरुदेवा गुरुदेवा फट बड़ा ये मेरा विलन अपने शुभमैन दा आहा मी दैवल ई पादरक्षल सहायंतो राकुमार ने कलिशानु कोटंत गलंतु चेसि पडेशानु गुरुदेवा నాతో పాటు ఈ పాదరక్షలు శాశ్వతంగా ఉండేటట్లు అనుగ్రహించరు అనుగ్రహిస్తామురా రానున్న చైత్ర పౌర్ణమి నాడు నువ్వు మాకు కార్యం నెరవేర్చాలిరా అప్పుడు ఈ పాదరక్షలను శాశ్వతంగా బహుకరిస్తామురా మేము చెప్పినట్లు చేస్తానని చేతులో చేయివీరా ధైర్యలక్ష్మి మీద ఆనగా చెప్తున్నాను మీరు చెప్పినట్టు చేస్తాను మరి అంతవరకు అవసరమైనప్పుడు పట్టుకెళ్ళి వెంటనే అప్పచెప్పాలిరా అర్థమైందా అలాగే గురుదేవ సెలవా మరి పట్ బడా పిచ్చివాడు ప్రియ సఖిని కలుసుకున్నానని మురిసిపోతున్నాడే తప్ప ఈ మాయామోహిని వలలో చిక్కుకున్నానని తెలుసుకోలేకపోయాడు పట్ బడా పండు సువాసన చెంచిత మనం వచ్చినది పండ్ల తోటలోనికేనా కాదు పూల తోటలోకి ఏమి వెన్నెల నా కౌగిల్లోనికి రా అబ్బా అబ్బా నీలో ఎంత ఫలం ఉంది రోగపీడితీయని స్పర్శ ఎంత తీయటి ముద్దు వాడు మన సువిశాల సామ్రాజ్యానికి కాబోయే మహారాజు ప్రతాపవర్మే మావగారు త్వరలో మా ఇద్దరికి పెళ్లి ముహూర్తం నిర్ణయించమని పంచాంగకర్తల కబురు పెట్టించండి అలాగే బాబు మీరిద్దరు ముచ్చరించుకుంటూ ఉండండి వస్తాను
నేను నాన్నగా ఉపలాట పడుతున్న వాడితో వలుపు నటించు. నేను ఆటాడిస్తాను. బావగారు, మీరెంత పెద్దవారయ్యారో. నీకోసమే బిందు, అందమైన నీ కళ్ళల్లో నీ కాపురం ఉండిపోవాలనిపిస్తుంది. మీ అందం ముందు నా అందం దిగదుడిపే. నిజంగానా? అవును బావగారు, పారుగారే మీ బుగ్గలు ముద్దొస్తున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు? పెట్టుకో ముద్దు. రండి బావగారు. ఏమండి? అబ్బే ఏం లేదు. ఏ బుగ్గ మీద ముద్దు పెట్టమంటారు చెప్పండి. ముద్దు పెట్టకముందే అదిరిపడతారేమిటి బావగారు? బావగారు, మీరు చాచినవి చేతులా? కాదు, మన్మధుని బాణాలు. మీ చేతులు ఏమిటి బావగారు? ఎందుకు చంపు చెప్పు సరే? ఇప్పుడు చేతులు ఇది నువ్వు ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం వస్తుందా? రామయ్య తాత, అన్నయ్య ఆధారంలో పెరిగిన ఏ చెల్లెలైనా జన్మ జన్మలు ఆ అన్నయ్యే తన తోడబుట్టాలని కోరుకుంటుంది. కానీ నా చెల్లెలు అలా కోరుకోలేదు. ఎందుకో తెలుసా? బ్రతికిన నాళ్ళు ఆప్యాయత చూపించడం తప్ప అన్న పెట్టలేకపోయా. నీ దుఃఖం తీరే మార్గం చెబుతాను. ఇలా రానాయన. ఇన్నాళ్ళు తల్లితో చెల్లితో అష్ట కష్టాలు అనుభవించు, అందరికీ పని దొరికినా నీకు మాత్రం దొరకటం లేదు. అవును స్వామి, అందుకు కారణం పూర్వజన్మలో నీ తల్లి చేసిన పాపం. స్వామి, ఆ జన్మలో ఆమె నలుగురు పశుకంతులకు విషం పెట్టి చంపింది. స్వామి, ఈ జన్మలో ఆ పాప ప్రక్షాళన కావించుకుంటే నీ చెల్లి బ్రతుకుతుంది, నీ బ్రతుకు బాగుపడుతుంది. ఏమిటి? నా చెల్లి బ్రతుకుతుందా స్వామి? ఎలా చెప్పండి స్వామి, చెప్పండి. నేను చెప్తాం సులభమే నాయన, కానీ నువ్వు చేయటమే చాలా కష్టం. స్వామి, నా చెల్లి బ్రతకాలి, నా తల్లి బాగుండాలి, అందుకోసం ఏమైనా చేస్తాను. ధర్మన్న, నీ తల్లిని నువ్వు చంపాలి. స్వామి, నీ చేతులతో ఆమె హృదయాన్ని చీల్చి ఆమె గుండె తీసి మా చేతికి ఇవ్వాలి. తల్లిని నేను చంపామా? ఆ మాట వినటానికే ఘోరంగా ఉంది స్వామి, ఘోరంగా ఉంది. ఆవేశపడుకున్నాయన, కాస్త స్థాయిగా విను. పోలేరమ్మపై నీ తల్లి గుండె రక్తం చెందించిన మరుక్షణం ఆమె గత జన్మలో చేసిన పాపం పరిహారమవుతుంది. ప్రపంచంలో ఎవ్వరూ అందించలేని విలువైన ఆ నైవేద్యంతో పోలేరమ్మ కరుణించి నీ తల్లిని చెల్లిని తిరిగి బ్రతికిస్తుంది. ఆ తరువాత అష్టైశ్వర్యాలతో మీరు ఆనందంగా బ్రతకొచ్చు. ఏమంటాం? ఆ శక్తినే శంకించకు. ఇటు చూడు. ఓం భం భం. ఇంతటి
గల మేము నీ చెల్లెల్ని ఇప్పుడే బ్రతికించగలం. కానీ నీ తల్లి పూర్వజన్మలో చేసిన పాపం నీ చెల్లెల్ని వెంటాడి 6 నెలల్లో తిరిగి మరణిస్తుంది. నీ తల్లి, నీ చెల్లి, నువ్వు సుఖంగా 100 ఏళ్ళు బ్రతకాలంటే మేం చెప్పింది ఒక్కటే మార్గం. ఆలోచిస్తూ కాలాన్ని వృధా చెయ్యం. నీ చెల్లెల దేహం కుళ్ళిపోతుందే త్వరగా నిర్ణయం తీసుకో. స్వామి, మీ మీద ఉన్న నమ్మకంతో, నా చెల్లి మీద ప్రేమతో, నా తల్లి మీద భక్తితో మీరు చెప్పించేస్తారు. నీ తల్లిని చంపే